జిల్లా గన్నవరంలో టీడీపీ నేతలు చేస్తున్న నిరసన దీక్షలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టు ఖండిస్తూ టీడీపీ జనసేన సిపిఐ నేతలు దీక్షలు చేస్తున్నారు. కష్టకాలంలో టీడీపీకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నందమూరి రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. మీ అందరి సహకారంతో త్వరలో నిర్దోషిగా చంద్రబాబు బయటకు వస్తారని రామకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా 2024లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తాడు. జనసేన టీడీపీ కలిసి రేపొద్దున 24 ఎలక్షన్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాం. ఎప్పుడైతే జనసేన టీడీపీ కలిసిందో వైసీపీకి వణుకు పుట్టుకుంది. ఎందుకంటే వాళ్ళు మొన్న వచ్చారు, కుక్కల్లో పోటీ పడే వ్యక్తులు మంత్రులు ఉన్నారు కదా, కుక్కతో విశ్వాసం, ముందుగా కుక్కన్న ముందుకు వచ్చే బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ మొహాల్లో నెత్తురు కనబడతారు, కనీసం నవ్వు లేదు, ఓడిపోతాను భయం ఉంది, వాళ్ళ టికెట్లు చినిగిపోతున్నాయి. ఖచ్చితంగా వాళ్ళకి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. రేపొద్దున 2024 ఎలక్షన్లో జనసేన టీడీపీ అధికారంలో రాకపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తున్నాడు, అలాగే వాళ్ళ పార్టీ కూడా నామరూపాలు రాకుండా 2024 ఎలక్షన్లో వైసీపీ జెండా అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు ఎక్కడ కనపడదని మేము చెప్తున్నాం. మరి కోర్టు కూడా అడిగింది, మరి ఏంటంటే బాబు మీ ఎవిడెన్స్ ఏంటి, మీ సాక్ష్యాలు ఏంటని, మరి మీరు అంత మనీ డైవర్ట్ అని, డబ్బు అంతా డైవర్ట్ అయింది అని అన్నారు కదా. పీటీ అకౌంట్ అవ్వక అకౌంట్ నుంచి డైవర్ట్ అయ్యే సమస్య లేదు, క్లియర్గా ఉంటుందని, దాని రిజిస్ట్రేషన్ లెగ్జర్ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది దానికి. దానికి అందరు బాధ్యతలు ఐఏఎస్ అవ్వచ్చు, చీఫ్ సెక్రటరీలు మన అడిగే కోర్టు అడిగింది, మళ్ళీ మీ డబ్బు ఎటు డైవర్ట్ అని అడిగితే మేము వెతుకుంటున్నామని అంటున్నారు. ఇంకా స్టడీ చేస్తున్నారు, ఇంకెక్కడ పోయిందో డైవర్ట్, మరి ఏం సాక్ష్యాలు ఏం ఆధారాలు లేకున్నా వారిని అటారెస్ట్ చేశారు ఏంటని అడిగితే వాళ్ళు